దక్షిణ ఆఫ్రికాలో కొత్తగా బయటపడ్డ నియోకో వేరియంట్ చాలా డేంజరస్ అంటున్నారు వైద్యులు. ఇప్పటి వరకు ఉన్న సైంటిఫిక్ డేటా ప్రకారం ఈ వేరియంట్ సోకిన ప్రతి ఐదుగురిలో ముగ్గురికి ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. నియోకో వేరియంట్ వ్యాప్తి చాలా వేగంగా ఉందని హెచ్చరిస్తున్నారు. నియోకో వైరస్ అనేది ఇప్పుడు వారి సైంటిఫిక్ డేటా, వుహాన్ సైంటిస్టుల సైంటిఫిక్ డేటా ప్రకారం ఇది మానవాళికి చాలా డేంజరస్ గా, అంటే ఇది విపరీతంగా వ్యాప్తి చెంది ఐదుగురిలో ముగ్గురికి చంపే అవకాశం ఉంటుంది, ఐదుగురిలో నలుగు నుంచి ఐదుగురికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని యొక్క ఏదైతే ఉందో మర్స్ కోవ్ హై మోర్టాలిటీ రేట్ ఉంటుంది. ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్గా పరిగణించబడుతుంది. సో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఊపిరితిత్తుల వ్యాధిగా, సీరియస్ వ్యాధిగా భావించడం జరుగుతుంది. తద్వారా మనకు వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ఊపిరితిత్తుల కణాలు చెడిపోయి, యాజ్ యూజువల్ గా మనం కోవిడ్ లో చూసినట్టుగా మన ఆక్సిజన్ బయట నుంచి లోపలికి పోకుండా, లోపలి కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోకుండా ఈ ప్రక్రియ ఎంబాలిజం అంటాం, పల్మనరీ ఎంబాలిజం. తద్వారా ఊపిరితిత్తు డ్యామేజ్ అయిపోయి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి బాడీలో ఉన్న మల్టీ ఆర్గన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా లివర్ అండ్ కిడ్నీ అండ్ మనకు హార్ట్, బ్రెయిన్. సో ఈ ముఖ్య వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతాయి. దాంతోపాటు ఊపిరితిత్తు కూడా తద్వారా కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.